ఫలానా ఊర్లోనే దోసుకోవాలి ఫలానోల ఇంటికే సూటి పెట్టాలి గాలబండి మాత్రమే కొట్టేయాలి గీదుక్నంలకే జొర్రాలి గామె మెడల చెయ్యనే గుంజాలి అండ్ రూల్స్ ఏం పెట్టుకోరు దొంగలు ఏడ పర్తలు వర్తే ఆడ పంతనం చూపిస్తారు డ్యూటీకి ఎక్కినామా దోసుకున్నామా అవతలు వడ్డమా అనేదే చూస్తారు తప్ప ఏడ దోసుకుంటున్నాం ఎవల్ కాడ కొట్టేస్తున్నామా అని అసలు చూడరు సంగారెడ్డి సర్కార్ దౌకన్లా డాక్టర్లే కాదు దొంగలు కూడా ఉంటారు డాక్టర్లు వైద్యం చేస్తానికి కత్తెర్లు పట్టుకుంటే దొంగలు పర్సులు కొట్టేస్తానికి పట్టుకుంటారు నేను చెప్తే నమ్మకుంటే సెక్యూరిటీలే చెప్తారు ఈనుండి ఇంతమందిలో ఫోన్లు కొట్టేసారు అట్లనే బెల్ట్ తీసుకొచ్చి బాగిట్లు అడిగేసి పడిచేసింది ఒకటి కొట్టేసింది ఇంకోటి కడిగేసి తీయగానే పట్టుకున్నారు గదన్నట్టు పేషెంట్ల తోట వచ్చిన వాళ్ళ పర్సులు పట్టుకపోతారు ఫోన్లు కొట్టేస్తారు అందరి నడుమ కూర్చుంటారు ఏది అందితే అది మాయం చేస్తారు గమొన్న రాత్రి ఒకరు జేబు కట్ చేసి 1000 రూపాయలు కొట్టేసిండట దొంగన్న నా దగ్గరకు వచ్చి జేబు కట్ చేసి పర్సు తీసుకునేలోపు నాకు మేలుకు వచ్చి నేను పట్టుకున్నదని పట్టుకొని రెండు మూడు కొట్టేశాం గట్టిగా నాలుగు అంటించి పోలీసులకు పట్టించినట దీనికి మున్పు ఒకరు తాన 50000 కొట్టేపోతుంటే దొరికించుకున్నట చిత్రం ఏందంటే దవకన్ల సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది అయినా గింత బుగులు పడతలేరు దొంగలు దీనికో లెక్కుందట మరి దొంగను పోలీసులకు పట్టిస్తే పోలీస్ వాళ్ళు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అట్టి దొంగను వదిలిపెట్టడం జరిగింది ఏ పోనీతి అని పోలీసులు ఇడిచిపెడుతుంటే ఇంకింత సందు దొరుకుతుందన్నట్టు ఇంకా నయం దొంగలు డ్యూటీకి ఎక్కినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీ దిగుతలేరు కాబట్టి సంగారెడ్డి సర్కార్ దౌకానకు పోయేటోళ్ళు ఫోన్లు పైసలు గొలుసులు జర పైలం